ఇండ్ల స్థలాల కోసం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ముందు జర్నలిస్టులు ధర్నాకు దిగారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలం కేటాయిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి మాట తప్పిన ఎమ్మెల్యే వైఖరిపై మండిపడ్డారు. ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరి పట్ల చెవిలో పూలు పెట్టుకొని జర్నలిస్టులు నిరసనకు దిగారు. ఇందిరమ్మ కాలనీలో తప్పుడు ధృవీకరణ పత్రాలు ఫోర్జరీ సంతకాలతో జరిగిన భూ ఆక్రమణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలన్నారు. అక్కడి ప్రభుత్వ భూముల్లో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమానికి చాలా మంది అఖిల పక్ష నాయకులు రావడం జరిగింది. అదే విధంగా జర్నలిస్ట్ సోదరులు 9.5 సంవత్సరాలుగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు ఎమ్మెల్యేలు చెప్తున్న మోసాలకు ఈ రోజు రోడ్డు మీద మనం కూసోని ధర్నా చేస్తున్నాం అంటే దానికి నిదర్శనం ఇది. ఎందుకంటే జర్నలిస్టులకు కేసీఆర్ గారు మీకు గేటెడ్ కమ్యూనిటీలో ఇళ్లు కట్టిస్తామని చెప్పి నమ్మబలికిండు. ఆ రోజు తెలంగాణ వస్తే మాకు గేటెడ్ కమ్యూనిటీలలో ఇళ్లు వస్తాయని చెప్పి ఆశతోటి 9.5 సంవత్సరాలుగా కొంతమంది ఆశతోటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలని ప్రజలకు 100% అర్థం కాకుండా అర్థమైనట్టు కొంతమంది మిత్రులు రాసుకుంటూ వచ్చారు. మీరు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రెస్ సోదరుల మీద ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ టిఆర్ఎస్ నాయకులు మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చే ఉద్దేశం ఉంటే రాళ్ళగుట్ట మీకు ఎందుకు కేటాయిస్తారో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరు ఎట్లాగో ఈ 10 లక్షల్లో 15 లక్షల్లో పెట్టి రిపేర్ చేసుకోలేరన్న ఉద్దేశంతో మీకు ఇచ్చిర్రు. మీరు సాహసం చేసి దాన్ని మంచిగా చేసుకున్న తర్వాత వాళ్ళే అక్రమార్కుల్ని కబ్జాకోర్లని మీ దగ్గరికి పంపించి మీకు అది చెందకుండా చేసిన కుట్ర ఎమ్మెల్యే గారు చేశారని మీకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ ధర్నా అనేది ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఈ రోజు చేయడం జరుగుతూ ఉంది. మీరు 15 లోపు మీరు ఇళ్ల పట్టాలు ఇవ్వకుంటే ఎమ్మెల్యే ఆఫీస్ ని అఖిల పక్ష నాయకుల తరఫున మేము ముట్టడిస్తాం, మిమ్మల్ని ఎక్కడికక్కడికి ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు మీడియా మిత్రులు వాళ్ళు పాపం జీతాలు లేకుండా సామాజిక బాధ్యతగా సమాజం